Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. మా కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆయన ఎవరైనా ఆడానా మగానా ఉమా తేడా తెలియని వ్యక్తి. ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదేదోనో అలాగే నా గురించి కూడా మాట్లాడాడు. ఈరోజు మా కేసీఆర్ గారు చెప్పినట్టు ఆడానా మగానా తెలియని ఉమా గారికి, అయ్యా గత 5 సంవత్సరాలలో మాటకు వస్తే మేము 74,000 కోట్లు పెట్టాం, 74,000 కోట్లు పెట్టాం, మీరేం పెట్టారు అని మాట్లాడుతున్నారు. సూటిగా మీరు వచ్చిన మొట్టమొదటి 3 సంవత్సరాల్లో పోలవరంకి ఎంత పెట్టారు చెప్పగలుగుతారా అని అడుగుతాం. రాజశేఖర రెడ్డి గారు ధనయజ్ఞం చేశారు, మేమేదో చించాం మేము పొడిచాం అని అడుగుతాం. ఈరోజు ఇదే ఆడా కానీ మగా కానీ ఉమాకి జరుగుతున్నా, మీ 5 సంవత్సరాలు గతంలో 9 సంవత్సరాలలో కనీసం ఒక రిజర్వాయర్ కానీ చెప్పుకోదగ్గ మొత్తం ఇది మాదే మా పేటెంటు అని చెప్పుకుని ఒక ప్రాజెక్టు కట్టిన దాఖలాలు మీకు ఉన్నాయని అడుగుతా ఉన్నా. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా మాట్లాడావు. ఈరోజు శ్రీకాకుళంలో ఉన్న వంశాధార ప్రాజెక్టు కానీ అక్కడి నుంచి రాష్ట్రానికి లైఫ్ లైన్ అయిన పోలవరం కానీ, ఈరోజు హంద్రీనివా కానీ, జిఎన్ఎస్ఎస్ కానీ, జిఎన్ఎస్ఎస్ కింద వచ్చిన గండికోట కానీ, చిత్రావతి కానీ, ఈరోజు ఏ రిజర్వాయర్ కట్టినా ఏ ప్రాజెక్టు కట్టినా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కట్టారు కానీ నువ్వు నీ బాబు ఏం కట్టారయ్యా? రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పోలవరానికి రైట్ మ్యాన్ కెనాల్ ద్వారా తవ్వితే రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? కాలువ తవ్వారన్నారు. అదే కాలువ మీద 2 పంపులు పెట్టి పట్టిసేం పెట్టి మేమేదో సాధించుకున్నానని డప్పులు చంచుకున్నావు. నువ్వు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతావా? ధనయజ్ఞం గురించి ఈరోజు అడుగుతా అన్నా. ఏదైతే లాస్ట్ 2-3 సంవత్సరాలు మీరు హడావుడి చేశారో, మొట్టమొదటి 3 సంవత్సరాలు నిద్రపోయి పోలవరానికి 500 కూడా ఖర్చు పెట్టని మీరు, మొట్టమొదటి 3 సంవత్సరాలు లాస్ట్ 2 సంవత్సరాల్లో మీరు పిలిచిన ప్రతి ప్రాజెక్టు చూద్దాం, పట్టిసీమ దగ్గర నుంచి ఏదైనా కానీ ఎక్సెస్ 4%లో డబ్బులు దోచుకుంది మీరా ఎవరు అని ఈరోజు దానికి కూడా చర్చకు మేము సిద్ధమని తెలియజేస్తా ఉన్నాం. 106,000 ఇల్లులు మార్చాలంటే కనీసం ఒక్క ఇల్లుని మీ ప్రభుత్వం మార్చిందా? ఒక్క ఇల్లు గత 5 సంవత్సరాల్లో ఒక 6.5 పోలవరం గురించి కట్టించారా మీరు అని అడుగుతా ఉన్నాం. సిగ్గుండాలి మళ్ళీ మాట్లాడతాం. ఏమన్నా మాట్లాడితే 75% మేము కట్టామని మాట్లాడతాం. నువ్వు 55,000 కోట్ల ప్రాజెక్టులో ఈరోజు దాకా ఖర్చైందే 17,000 కోట్లు, అంటే పట్టుమని 35% కావాలా? ఏ విధంగా 75,000 కోట్లు ఉందంటే ప్రజల్ని మోసం చేసే ఒక ప్రక్రియ మాట మాటికి చెప్తే నిజమైపోయింది. ఏమన్నా అంటే మేము 34,000 కాంక్రీట్ వేసాం, మేము గిన్నిస్ రికార్డు, మేము మేధావులవి. నువ్వు మేధావే, నువ్వు నీ ఇష్టారో నోరు ఉందని ఈరోజు చెప్తున్నావు. రాసుకో, నీలాగా ఏదైతే నువ్వు రాసుకో రాసుకో అని చెప్పి తోక ముడిచావో రాసుకో. 2018 కల్లా పోలవరం నీళ్ళిస్తా నీళ్ళనుకున్నావు. మేము చెప్తున్నాం 2021 పూర్తి అయ్యేసరికి పోలవరం పూర్తి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నావు. 5 సంవత్సరాల్లో నేనేదో 65,000 కోట్లు పెట్టాం, 65,000 దానికన్నా 2 రెట్లు ఖచ్చితంగా పెట్టి తీరుతాం. ఎస్, ఈరోజు రివర్స్ టెండరింగ్ ద్వారా 1,000 కోట్లు మిగిలిచ్చాం. మీరు అది మేము కానీ మిగిలించిపోయింటే ఈరోజు మీ కడుపు మంట. ఆ 1,000 కోట్ల రూపాయలు మీ రోజు మీరు పర్సంటేజ్లో మాట్లాడుకునే పోయినాయి అనే బాధతో అక్కస్తో ఈరోజు మేము మంది ఆడుస్తున్నారు. ఎస్, ఈరోజు 1,000 కోట్లు మిగిలిచ్చాడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అవును, ఏ రివర్స్ టెండరింగ్ నుంచి నీళ్లు పోవా? అది తెలియదా నీకు? అది నీ విజ్ఞానం. గతంలోనే నాగార్జున సాగర్లో రివర్స్ టర్బైన్స్ ఉన్నాయి, రివర్స్ టర్బైన్స్ విధానం ఉంది. ఎస్, ఈరోజు 85,000 నుంచి 90,000 కోట్ల ప్రాజెక్టు ఒకే ప్రాజెక్టు మనకు కట్టే స్తోమత మనకు లేదు. సో అన్ని ప్రాజెక్టు అన్వేషిస్తున్నాం. అన్వేషించడం తప్పు లేదే, అన్వేషించడం ఎవరైనా తప్పు అన్నారా? దాన్ని వదిలేసి నేను 70,000 కోట్లు ఖర్చు పెట్టాం, మీరేం ఖర్చు పెట్టావు? మొట్టమొదటి 3 సంవత్సరాలు నువ్వు ఎంత ఏడ్చావు? మొట్టమొదటి 3 సంవత్సరాలు పోలవరం మీద ఎంత ఏడ్చావు? దాని లెక్కలది మాకు తెలియదు అనుకుంటున్నావా? లాస్ట్ 2 సంవత్సరాలు నువ్వు పిలిచిన ప్రాజెక్టు ఏదైనా 4% కన్నా తక్కువ ఉండేది ఎక్సెస్ కన్నా? ఇష్టానుసారంగా దోచుకొని నువ్వు మాట్లాడతావు. భైరవంతిప్ప ఎవరు ఆపలా ఆ ప్రాజెక్ట్ చేస్తున్నావు. కొన్ని ప్రాజెక్ట్స్ పర్సూ చేస్తున్నావు. మీరు ఎక్కడెక్కడ ఎక్సెస్ చేసుకొని దండుకున్నారో అన్ని రివర్స్ టెండరింగ్ పోయి మిగిలిచ్చి ఈరోజు ముందుకు వెళ్తున్నావు. ఈరోజు ఆ బండారం అంతా మీద బయటపడే తలకే మాట్లాడుతూ ఉన్నారు. మీరు మీ బతుక్కి
రైట్ మెయిన్ కెనాల్ లో ఒక పట్టిసెం పెట్టి ఒక 4 పంపులు పెట్టి ఇది తప్ప దాంట్లో కూడా ఆ 1500 కోట్లలో కూడా 350 కోట్లు దొబ్బేశారని చెప్పి కాదు చెప్పింది సిగ్గులు ఏమల్ని మాట్లాడు దానికి ఇంకోటేదో చెప్పాడయ్యా ఈ ఆడ గాని మగ గాని ఉమా ఉత్తర్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ అని అరే ఉత్తర్ కుమారుడు అంటే ఎవరు భయ్ నాకు తెలిసి నేను ఉత్తర్ కుమారుడు అనేవాడిని నర్తన్ శాల సినిమాలో చూసా రేలంగి చేసిన పాత్ర రాజు కొడుకు ఏదో రాజు కొడుకు భయపడతా ఉంటాడు యుద్ధానికి బానే భయపడుతుంటాడు ఆ ఉత్తర కుమారుడు ఈరోజు ఆ రేలంగిని చూసి మా నాయన రాజు కాదు ఈరోజు ముఖ్యమంత్రిగా ఈ ఇప్పుడున్న సమాజంలో రాజులంటే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అట్లాంటి ముఖ్యమంత్రి కొడుకు ఆ రేలంగికి సైజుకి తగ్గ సేమ్ ఇది అల్ల 14 సంవత్సరాలు ఏదైతే రాజరికం అనుకుంటున్న కొడుకు పోలికలు ఎవరికున్నాయో మందగించిన బుద్ధి ఎవరికుందో ఈ రాష్ట్రానికి అంతా తెలుసు కొత్తగా ఉత్తర కుమారుడికి కొత్త పోలిక అవసరం లే ఇంకా భయం ఉత్తర కుమారుడికి అని అందరికీ తెలుసు మేము చూసాము సినిమా కూడా నువ్వు చూసావులే నాకు తెలియదు ఈరోజు అసెంబ్లీనే మీ బాబుని అడుగు నా కళ్ళల్లో కానీ నా గుండెలో కానీ ఎక్కడైనా భయం అనేది ఉందో లేదో లేకపోతే ఏదైతే కేరాఫ్ ఈ రాష్ట్రంలో పప్పుగా పిలువబడే మీ ఉత్తర కుమారుడు ఎందుకంటే ఉత్తర కుమారుడు రాజు కొడుకు మందగించిన బుద్ధి సేమ్ కట్అవుట్ రాలంగిల పెద్ద మహానుభావుడు అంత ముందు వెనకాల బలిసి కొట్టుకుంటున్నా మన కౌన్సిల్లో అడుగు దూరంలో చూశాడు నన్ను అడుగు దూరంలో అడుగుపోయి నా కళ్ళల్లో భయం కానీ నా గుండెల్లో భయం కానీ ఉన్నిందేమో మీరు చెప్పుకుంటున్న భావితరం ముఖ్యమంత్రిను మా యువరాజును ఆ యువరాజు మీదకి ఒక సామాన్యుడు గలం ఎత్తినప్పుడు అడుగు దూరంలో చూసుంటాడు నన్ను అడుగుపోయి నా కళ్ళల్లో భయం ఉన్నిందా నా గుండెల్లో భయం ఉన్నిందా అని కాబట్టి పోల్చేటప్పుడు ఒక మంచి దీంతో పోల్చిన ఆయన అది నాకు సెట్ కాదు నా పర్సనాలిటీకి సెట్ కాదు నా క్యారెక్టర్కి సెట్ కాదు ఇంకోటి కూడా అదే చెప్పాడు ఏం చదువుకున్నారు ఏం చదువుకున్నారు అని అయ్యా నువ్వు ఏమని చదువుకున్నావో నాకు తెలియదు నువ్వు రాజకీయ జీతం ఆ విజయవాడలో చెప్పినట్టు నీ కుటుంబంలో ఎవరిని చంపేసి రాజకీయంలో వచ్చావో అది నీకు తెలియాలా నాకు తెలియదు నేనైతే చెన్నైలో చదువుకున్న స్కూలింగ్ బీడిఎస్ ఎస్ఆర్ఎం డెంటల్ కాలేజ్ మొన్నే అల్యూమినీగా నన్ను పిలిచి గౌరవించారు తర్వాత ప్రెస్టీజియస్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీలో నేను ఫినిష్ చేశాను నువ్వు ఎక్కడ చదువుకున్నావు నాకు తెలియదు స్వామి నువ్వు ఎవరిని కూని చేసి రాజకీయాల్లోకి వచ్చావో విజయవాడ చెప్పుకుంటే నాకు తెలియదు అది నీ విజ్ఞత కుదిలేస్తుంది కాబట్టి నోరు ఉంది కదా అని ఆ నోరు కూడా సరిగ్గా వాడలేని నువ్వు కూడా మాట్లాడితే దోపిడీకి పేటెంట్ రైట్స్ మొన్న సినిమా చూసా జాగ్రత్త స్వామి తరిమి తరిమి ఏదో జరుగుతుందంట ఎవరెవరు మీ దాంట్లోనే ఎవరో బుడిసేతట్ట అని చెప్పి మొన్నే 2 నెలల సినిమా వచ్చింది ఎందుకు ఎక్కువ పేలుతావు నోరు ఉంది కదా అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే పద్ధతి కాదు ఇలా చెప్తున్నావు రాసుకో నువ్వు చెప్పినట్టే నీ జ్యోతిలోనో ఈనాడులోనో రాసుకో రాయించుకో 2021 పూర్తి చేసేసరికి పోరాటం కంప్లీట్ చేస్తాం నువ్వు కాదు నిన్ను కూడా పిలుస్తాం నిన్ను కూడా పిలుస్తాం మంచి జత బట్టలు పెడతాం ఏ బట్టలు పెడతా ఉన్నది నువ్వు డిసైడ్ చేసుకోలే దానికి కూడా నీకే ఇస్తున్నావు నువ్వు డిసైడ్ చేసుకో మంచి జత బట్టలు పెట్టి నీ కళ్ళల్లోంచి రక్తం గారుతా మేము గట్టి జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం రాజశేఖర్ గారు శంకుస్థాపన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసినప్పుడు నీ కళ్ళల్లో రక్తం కారటం చూస్తాం జీవితంలో భగవంతుడు కూడా ఒప్పుకోలేదా మీ చేత పోలవరం ఓపెన్ చేయటం మీ దరిద్రపు చేతులతో పోలవరం ఓపెన్ చేయటం దేవుడికి కూడా ఇష్టంలే ఆ భగవంతుడికి కూడా ఇష్టంలే ఎవరైతే చిత్తశుద్ధ రాజశేఖర రెడ్డి గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు బొచ్చు కాంక్రీట్ వేసారా మొట్టమొదటి 3 సంవత్సరాలు నువ్వు ఎంత బొచ్చు చేసావా ఎంత బొచ్చు చేసావు మాట్లాడేటప్పుడు మాట్లాడి నా తెలిసి ఉత్తర కుమారుడు ఎవడో మళ్ళీ చెప్తున్నా ఉత్తర కుమారుడు ఎవడో దగ్గరికి రామాక ఎవడైనా దగ్గర కనబడినప్పుడు తెలిసిపోద్ది ఎవడు ఉత్తర కుమారుడు అని జగన్మోహన్ రెడ్డి ఏమి చదువుకున్నాడు ఇంజనీరా నీ బాబు ఇంజనీరా నీ బాబు ఇంజనీరా అని అడుగుతా ఉన్నా నీ బాబు ఇంజనీరా నీ లేకపోతే నీ పప్పు కుమారుడు ఇంజనీరా ఎస్ ఒక విధానం ఒక విజన్ ఒక లీడర్ చెప్తాడు దాని ఎగ్జిక్యూషన్ ఒక ఇంజనీర్లు చెప్తారు ఐఏఎస్లు చెప్తారు ఎస్ సార్ ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని అంతే తప్ప పాలకూడలో ఇంజనీర్ కావాలా ఏదో సాయం చెప్పినట్టు ఏదైనా హాస్పిటల్ సెట్ చేయాలంటే ఆయన డాక్టర్ అయిండాలంటే అన్నీ ఎవరు చేయలేరు కరెక్ట్ పద్ధతి కాదు నీ ఇష్టానో నోరు ఉంది
మేము మాట్లాడుకుంటాం నాలుగు మీడియాలు చూపిస్తాయి అంటే ఎవడో పడేవాడు లేడు. ఈరోజు చర్చకు నేను సిద్ధమే రా. 5 సంవత్సరాలు 2024 దాకా మేము ఉంటాం, నువ్వు అడిగి పోవు. అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తాం, ఇది కాకుండా కొత్త ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకా కొత్త రిజర్వాయర్లు కడతాం, కడపలో కానీ అనంతపూర్ కానీ ఉత్తరాంధ్ర సుశాంతి పట్టుమన ఎలక్షన్స్ ముందు 4 నెలల ముందు శంకుస్థాపన కొట్టారు అన్నిటికీ 4% ఎలక్షన్ కమిషన్కి. మీరు మాట్లాడతారా చిత్తశుద్ధి గురించి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర సుశాంతి 16,000 కోట్లకి సంబంధించి పూర్తిగా మార్చేదానికి ఈరోజు మొట్టమొదటి సంవత్సరం ఈరోజు టెండర్లు పిలుస్తా ఉన్నాడు. సిగ్గుండాలి మీరు మాట్లాడేదానికి. ఇంజనీరా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇంజనీరా? నువ్వు ఇంజనీరా అంటున్నా. మాట్లాడేటప్పుడు మాకు నోరులు చాలా ఉన్నాయి, నీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం, నీకన్నా గొంతు స్పష్టంగా మాట్లాడగలుగుతాం. 4 మీడియాలు ఉన్నాయి, 4 ఛానల్ ఉన్నాయని మాట్లాడితే కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తాను.